మీ పేరండి? బెల్లంగొండ శివయ్య. నరసింహయ్య గారు ఏం చేస్తారు? ట్రాక్టర్ తోలుతారు. ట్రాక్టర్ తోలుతుంటారు. ఓకే, మీ నియోజకవర్గంలో పనులు ఎంతవరకు వచ్చాయి? అంటే ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? వాటర్ ట్యాంకులు కట్టారు, 4 సిమెంట్ రోడ్లు వేశారు. అంటే 4 సిమెంట్ 4 సిమెంట్ రోడ్లు వేస్తే అభివృద్ధి జరిగినట్లే అనుకుంటున్నారా? జరిగినట్లే చేసిన పని మెచ్చుకుంటున్నారు. ఆయనే వస్తాడు మళ్ళీ. అంటే ఏదైనా సమస్య వస్తే మీ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ ఉంటారా, ప్రజల్లోకి వస్తూ ఉంటారా? వస్తారు, మొన్నకాడ వచ్చింది. అంటే అస్తమానం ప్రజల్లోనే ఉంటారా ఆయన? ఓకే, మరి రాష్ట్రం మొత్తమే చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన పరిపాలన బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? అందరికి మంచి చేస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, డాక్టర్ ఇస్తున్నారు, అన్నీ బాగానే. భీమ ఇస్తున్నాడు రూపాయికి, అన్నీ బాగున్నాయి. అంటే మీరు ఏవైతే ఇస్తున్నారు అంటున్నారో అవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అనుకుంటున్నారు? అందుతుంది. అంటే కొంతమంది వాళ్ళ వర్గం వారికి ఇస్తున్నారు చెప్తే మిగిలిన వర్గాల వారికి కానీ మిగిలిన పార్టీ వాళ్ళకి కానీ అందనివ్వట్లేదు అంటున్నారు కదా? వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళమని అంటే వాళ్ళు రాట్లు వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళకి ఎత్తుకెళ్ళాము మీరు కదా, ఓట్లప్పుడు అయితే డబ్బులు పంపిస్తాం ఇంటింటికి తిరిగి. అంతేగాని మీ వీని తీసుకెళ్ళదమ్మంటే ఇంటికి ఎత్తుకొచ్చిగా ఎట్టిస్తారు? కుట్టేళ్ళు బుడ్డోళ్ళు ఉండరు, లేవలేని వాళ్ళు వాళ్ళకి ఎత్తుకెళ్ళి ఇస్తున్నారు. ఈ మంచి వాళ్ళు బియ్యం తీసుకోవడానికి భాగమా, ఊరిని వచ్చే బియ్యమేగా రూపాయిగా ఇంటే పండుకుంటే ఎవడు ఎత్తుకెళ్ళిస్తాడు? ఈరు. మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదండి? తెలుసు. ఆయన ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉండబోతుంది అంటారు? చిరంజీవి ఉండడు లాగడ ఉండి ఒకసేపు గాలి పట్టడం ఎగిరిపోయింది. ఇది అంతేనండి, చెప్పలేము. అంటే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అవి అత్తే పోడా, ఆ డబ్బాలు ఆడి ఒకటి ఉండిద్దాము, ఆ డబ్బాలు ఆ ఒకటి ఉంటుందేమో మనకు అని తెలిసింది, అది కాదు ఉండదేమో. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? నాకు నమ్మకమే లేదు. ఎందుకని? నమ్మరు. ఎందుకనండి? ఈయన ఈయన వచ్చినాక ఎన్టీఆర్ గారు వచ్చినాక బాగుంది, మళ్ళీ అల్లుడు వచ్చాడు బాగా సాగుతుంది, అంతేగాని మిగతా వాళ్ళు ఇదిగా చేయలే. అది మీకు వ్యక్తిగతంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అంటారు, ఎందుకని అంటారు? అంతే, ఒక అవకాశాలు ఉన్నాయి ఆయన గురించి, మనుషుల్ని ప్రేమిస్తాడు, బాగా చూస్తాడు, అంతే. సరే అండి, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు బావోలి. ఏం చేస్తుంటారు సార్? హోటల్లో పనిచేస్తా. ఎలా ఉంది సార్ ఇక్కడ నాయకుల పరిపాలన ఎలా అనిపిస్తుంది? నాయకుల పరిపాలన అంటే పర్వాలేదండి, బాగానే ఉంది. అంటే ఏదైనా సమస్య వస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తున్నారా? వస్తున్నారండి. ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈసారి? 30 వరకు ఉందండి. అంటే ఎందుకని? అతను చేసిన పనులు పెట్టు కానీ, అతను కాకపోయినా చంద్రబాబు చేసిన పనుల వల్ల కానీ ఎట్లయినా కానీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందండి. మరి రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? రాష్ట్రం మొత్తం అంటే మేము ఇక్కడే తిరుగుతాం కాబట్టి మాకేం తెలియదు, కొంతవరకు మాకు తెలిసిన వరకు పర్వాలేదు, బాగుందండి, అది విషయం. ఓకే, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మీ బంధువుల్లో కానీ మీ మీ కుటుంబంలో కానీ ఎంతమందికి అందుతున్నాయి అనుకుంటున్నారు? మాకు వచ్చి మా 4-5 ఉండాలండి మా కుటుంబంలో. అది అంటే పింఛన్ అవన్నీ వస్తున్నాయి? వస్తున్నాయండి. అంటే అలాగే చూసుకుంటే మీ ఊర్లో, ఐ మీన్ ఈ నియోజకవర్గంగా వస్తే పేదలకు ఇల్లు అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టారు కదా, ఎంతమందికి వచ్చి అనుకుంటున్నారు ఇల్లు? అది వరకు నాకైతే తెలియదండి, మొత్తం మీద కట్టిస్తున్నారు, ఇల్లు మొత్తం కట్టించారు, తర్వాత సంగతి నాకు ఏం తెలియదండి. అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదండి? తెలుసు. ఆయన ప్రభావం ఈసారి ఎంతవరకు ఉండబోతుంది అంటారు ఈ ఎన్నికల్లో? చూస్తానికి బాగానే ఉందండి, వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే రాజకీయంగా ఈ చౌదరులు ఉన్నారు కదండి, వాళ్ళు రాజకీయ పరిగణంగా వాళ్ళు ప్లేట్ తిరిగేస్తారని నా అనుమానం ఉంది. అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వరకు అంటున్నారు కదా, ఎందుకని అంటారు? వ్యక్తులను బట్టి అండి, ఇప్పుడు కొత్త అయిన కదా ఆయన, ఇప్పుడు జనం ఉండండి. కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే సినిమా యాక్టరు, ఇవన్నీ చూసుకుని ఆయన్ని చూద్దామని జనం కొంతమంది రావచ్చు, అభిమానం రావచ్చు, అంతవరకే కానీ యాజువల్గా వాళ్ళేం గెల్లనే స్కోప్ లేదండి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జనసేన పార్టీ? వస్తే రావచ్చు అండి, 30 రావచ్చు, 20 రావచ్చు, 25 రావచ్చు. మీరు అంటున్న 30 కానీ 25 కానీ ఏ పార్టీ ఓట్ బ్యాంక్ నుంచి వెళ్ళబోతున్నాయి అంటారు? కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, మనకి మరి వేరే పార్టీలు ఉండే ఆ వాటిలో ఏదైనా కానీ కొంచెం తీలిద్దండి. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎంతవరకు స్కోప్ ఉందంటారు? బీజేపీ ఏమి లేదండి, దాని గురించి మాట్లాడే పని లేదు.
మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? పవన్ కళ్యాణ్ ఎట్లానంటే ఈయన కూడా అంతేనండి. ఆ జనం ఉందంటే అతన్ని సంబంధించి చూస్తానికి వస్తున్నారు, కొన్ని పనులు చెబుతున్నాడు. అది ఎంతవరకు నిర్ణయిస్తారో ఎవరికి తెలియదు కదా. ఏదైనా పార్టీ వచ్చినానికి ఏది చెప్పినా ఏది చేసినా అది చేయాలి. ముందే చెప్పుకుంటే ఈ ఊహాగానం చేయాలంటే ఏం వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, చేయలేరు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనుకుంటున్నారా చేయలేరు అనుకుంటున్నారా? చేస్తారో చేయాలంటే ఆ ప్రభుత్వం వల్ల సగటు మనుషులకి ఏం పనులు జరగవండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళ పనులు జరుగుతాయి. వాళ్ళు ఏమైనా చేయాలంటే వాళ్ళే చేస్తారు. మా పోటీ వాళ్ళకి ఇలాంటి వాళ్ళు మా పోటీ వాళ్ళకి ఏం జరగవండి పనులు, ఏం జరగవు. ఓకే, మీకు వ్యక్తిగతంగా చూసుకుంటే ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు మాత్రం చంద్రబాబు నాయుడు అండి. ఎందుకని అంటారు? ఆయన నాకు ఓటు వచ్చిన కాడి నుంచి ఏది జరిగినా ఏది మంచి చేసినా మా ఎవరు చేసినా నాకు పోలీసులు తీసినా ఎవరు చేసుకెళ్ళినా మాకు వీళ్ళు వచ్చి కాపాడుతున్నారని సాయం చేస్తున్నారు. అది అంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో ఎన్ని చేశాము కానీ వాళ్ళు ఒక పని కూడా మాకు సరిగ్గా చేయలేదు. అది విషయం. మీకు వ్యక్తిగతంగా ఈసారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని మీరు? ఈసారికి మాత్రం ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నా మీ పేరు వినోద్. వినోద్ అన్న ఏం చేస్తుంటారు? నేను ఫైనాన్స్ ఆఫీస్లో. ఫైనాన్స్ ఆఫీసర్? ఎలా ఉంది వ్యాపారం? మరి బాగానే ఉందన్న. మరి రాష్ట్ర మొత్తంలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? నాకా? నాకెంత మాటికి ఏమి న్యాయం చేయలేదన్న. అంటే ఏ విధంగా న్యాయం చేయలేదంటారు? ఏ విధంగా అంటే పొలిటికల్గా చేయాల్సిన పనులు ఇంకా చేయలేదు. అంటే ఏ అంటే చేయాల్సిన పనులు అంటే ఏవి? ఏవి గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చట్లేదు. అది అంటే ఆ సమస్యలు ఏమున్నాయంటారు? ఏమంటే రోడ్స్ ఒకటి, కాలువలు ఒకటి, డ్రైనేజ్. అంటే మీ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు? మరి సమస్యలన్నీ అలాగే ఉన్నా ఎవరు తీర్చట్లేదని మీరు మీ నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగారా? అడగలేదన్నా, అడగలేదు. ఓకే, మిగిలిన చూసుకుంటే చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందుతున్నాయని అనుకుంటున్నారా? లేదన్నా, కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. అంటే కొంతమందికి ఎందుకు అందట్లేదు అనుకుంటున్నారు? అంటే అలాగుందన్న ప్రభుత్వం. అంటే అది పైన చంద్రబాబు గారి తప్పిదమంటారా లేకపోతే లోకల్గా ఉన్న నాయకులు తప్పిదమంటారా? లోకల్ ఉన్న నాయకులు తప్పే అది. అంటే ఎందుకని లోకల్ నాయకులు తప్పిదమంటున్నారు? ఎందుకంటే అంటే ఐ మీన్ వాళ్ళు సొంతానికి ఉపయోగించుకుంటున్నారా లేదా పైనుంచి రావాల్సినవి రావట్లేదా అని? పైనుంచి వస్తున్నాయి అన్న, కానీ మాకు రానివ్వట్లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా? తెలుసు అన్న. ఆయన ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉండబోతుంది? తెలియదన్న. అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నా? ఆయన సీట్లు తెలియదన్నా. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారా? అయ్యే అవకాశం ఉందనుకుంటున్నా అన్న. అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు? ఎందుకని అంటే అతను పరిపాలనలోకి అంటే కొన్ని చేయాల్సిన పనులు చేస్తున్నాడు అందుకని. అంటే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే మీ సమస్యలన్నీ తీరుతాయని అనుకుంటున్నారు? తీరుతాయని అనుకుంటున్నాను. మీకు వ్యక్తిగతంగా వస్తే మీకు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనిపిస్తుంది? నాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయితే బాగుండు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే అన్న, థ్యాంక్ యూ. అదేనా మీ పేరు? నా పేరు లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి గారు ఏం చేస్తుంటారు? పూలు అమ్ముకుంటున్నాం. ఇది కాలీఫ్లవర్ వ్యాపారం? కాలీఫ్లవర్ అమ్ముకున్నాం. ఎలా ఉంది వ్యాపారం? ఇది ఏ పర్లేదు. అంటే ఎవరి దగ్గర కొంటారు? అంటే రైతుల దగ్గర కొంటారా లేదా మార్కెట్లో కొంటారా? సొంతమే. సొంత చేలో పండించుకుంటారు? అంటే ఎంత అమ్ముతారు మా వచ్చి? పువ్వు 10 రూపాయలు. అంటే మీరు ఇలా పబ్లిక్ జనాల్లోకి వచ్చి అమ్ముతుంటారా లేదా మార్కెట్కి కూడా వెళ్ళి అమ్ముకుంటా ఉంటారు? మార్కెట్కి వెళ్తాం, ఇక్కడ బయట అమ్ముతాం. అంటే మీకు గిట్టుబాటు మార్కెట్లో అయితే ఎక్కువ అవుతుంది, ఇలా అమ్ముకుంటేనే ఎక్కువ అవుతుంది? మార్కెట్లో కా కొంటలు అప్పుడు. అసలు ఎందుకని అంటారు? మందం వచ్చింది అందుకని బయట అమ్ముతున్నాం. ఎంత వస్తున్నాయి రోజుకి? రోజుకంటే ఇవి అయిపోవాలి కదా, అయిపోతే వస్తాయి. అంటే రోజుకు ఒక బండి అమ్మేస్తారా? అమ్ముతాం. ఒకవేళ ఒక బండి అమ్మేస్తే రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజులు 2 రోజులు పడుతుంది ఈ పూలు. అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పింఛన్ కానీ, ఇవి లేని వారికి ఇళ్ళు కానీ, రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళల రుణమాఫీలు కానీ, ఇవన్నీ ఏమన్నా అందుతున్నాయా? ఏమరి అవన్నీ మనకు ఎంత ఐడియా లేదు. మీ వయసు ఎంత? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. పింఛన్కి అప్లై చేస్తారా? మరి పింఛన్ వస్తుంది. వస్తుందా? మా వాళ్ళకి వస్తుంది. మీ వాళ్ళకంటే? మా ఆడవాళ్ళకి వస్తుంది. వస్తుంది. మరి మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా?
పవన్ కళ్యాణ్ ఈసారి ఆయనకి ఆయన ఆయన ప్రభావం ఈ ఎన్నికలు ఎంతవరకు ఉంటుంది? ఏం మరి ఎట్లా ఉంటుందో మరి చూడాలిగా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? జనం మార్పు ఏమైద్దో మరి ఎట్లా ఉంటుందో ఏం చదువుతావు ఏం చదువుతాం మనం. అంటే మీరు వ్యక్తిగతంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను చంద్రబాబు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటారు? ఏం చాలా పనులు ఉండవు ఇవన్నీ ఎవరల్ల కాదని చేయాలి కదా రాజధాని కడ అని అని ఆలోచిస్తున్నాం మేము కూడా. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. మీ పేరండి? ఇస్మాయిల్. ఏం చేస్తుంటారండి? నేను స్పిక్ కంపెనీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తుంటా, ఎరువులు పురుగు మందులు. ఇక్కడ లోకలేనండి మీది? లోకలే. ఎలా ఉందండి నక్క ఆనంద్ బాబు గారి పరిపాలన? నక్క ఆనంద్ గారి పరిపాలన పర్వాలేదు కొంతవరకు. అంటే ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తున్నారు ఆయన? స్పందిస్తారు. ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఆయన? 50-50 ఛాన్స్. ఎందుకని అంటారు 50-50? అంటే 2 times ఈయన చూశారు కదా. అదే వరుసగా 2 అసెంబ్లీలో గెలిచారు. 2 times నాగార్జున గారు లేరు కదా, వారి పరిపాలన ఎలా ఉంటుందని కూడా చూసే ఆకాంక్ష కూడా ప్రజల్లో లేకపోలేదు. రాష్ట్ర మొత్తమే చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే అది ఉన్నది ఉన్నదంటే చెప్పుకోవాలి. పర్లేదు. పర్లేదంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే నూతన రాజధాని నిర్మాణం వచ్చేసరికి వారి వల్లే సాధ్యపడుద్ది అనేది ప్రజల్లో ఆకాంక్ష. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూలో ఉంటా ఉంటారు కదా. అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అనుకుంటున్నారా? ఇప్పుడు అందుతున్నాయి అనుకోవటానికి ఎలా చెప్పాలి, అందలేదనేది ఎలా చెప్పాలనేది దీని గురించి స్పష్టంగా నాకు అంతగా ఐడియా లేదు. అంటే మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికైనా వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే, మీరు మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదండి? తెలుసు. ఆయన ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉండబోతుంది? ఎంతవరకు ఉండబోతుంది అంటే అది ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి నాకు అంతగా ఐడియా లేదు. అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఉభయ గోదావరి జిల్లాలో ఉందని అనుకుంటున్నారు. ఈ ఏరియా మరి ఎంతవరకు సక్సెస్ అవుద్దో తెలియదు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎంతవరకు చెప్తున్నా కదా 50-50 అని అన్నారు. అదే. ఓకే, మీకు వ్యక్తిగతంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటున్నారు? నేను నాకు వారి మీద జగన్మోహన్ గారి వీటి మీద చెడు అభిప్రాయం లేదు, ఇటు వీళ్ళ మీద చెడు అభిప్రాయం లేదు. ఇప్పుడు పరిపాలన అందరూ బాగానే ఉందనుకుంటున్నాము అంతవరకే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.